ఎందుకు ఫెయిల్ అయినందుక? వాట్? అవునా? ఫెయిల్ అవడమా? నా కూతురు ఫెయిల్ అవడమా? నీ చెల్లెలు ఫెయిల్ అవడం ఏంట్రా? నాకు అసలు అయితే అది నీ మొహం మీద రంగులు చూసి నువ్వు పాస్ అయ్యావు అనుకున్నాను తప్ప. ఎవరో ఇడియట్ రోడ్ మీద వేసాడు, వాడి మొహం పగలగొట్టాను. నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసినా నిన్ను ఫెయిల్ చేసి బిజినెస్ స్కూల్లో నీకు సీట్ ఇవ్వలేదు కదా, అందుకు డాడీ కోపం వచ్చి నీ కోసం 100 crores పెట్టి బిజినెస్ స్కూల్ కట్టిస్తానన్నాడు. బిజినెస్ స్కూల్ డాడీ, రేపొద్దున నేను బాంబే వెళ్తాను, ఫ్లైట్ టికెట్ దొరకదు, ఫ్లైట్ కొనేస్తావా? కొంచెం కష్టమేనేమో అన్నయ్య, నెక్స్ట్ మంత్ నేను అమెరికా వెళ్దాం అనుకుంటాను, వీసా దొరకదు, అమెరికా కొనేస్తారా? వామ్ము, ఇది ఇంకా కష్టం అమ్మా. నేను మూడ్ అవుట్ లో లేను, మీరు ఇలా పిచ్చి పిచ్చి జోక్లు వేసి నా మూడ్ ఆఫ్ చేయకండి. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అగ్రరాజ్య అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో ఒబామా విజయం సాధించారు. తొలిసారి శ్వేత సౌధంలో నల్లవజ్రం మెరిసింది. పాలమ్ముకునే కుర్రాడికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సీటు. ఇతని పేరు సాయి. ఐఎస్బీలో సీటు సంపాదించిన సామాన్యుడు. చదువు అనేది ఉన్నవాళ్ళకి కాదు, ప్రతిభ ఉన్నవాళ్ళకే సొంతమని ఇతన్ని చూస్తే తెలుస్తుంది. అనుకున్నది సాధించాలన్న ఆశయంతో, అన్న వదినల ఆశీర్వాదంతో ఈ యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇతను మీకు తెలీదమ్మా, రోజు మనకు పాలేసేది ఈ అబ్బాయే. పొద్దున్నే 5:30 కల్లా వస్తాడమ్మా. కంగ్రాచులేషన్స్. థాంక్స్ మేడం. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినంత స్టాండర్డ్ ఉన్నవాడివి, మొహం మీద గులాల్ కొట్టి ఎందుకంత చీప్గా యాక్ట్ చేసావు? అయ్యో, ఆ రోజు కావాలని మీ మీద గులాల్ కొట్టలేదు మేడం. ఐఎస్బీలో సీట్ వచ్చిందని ఆనందంతో ఫ్రెండ్ వచ్చి కలర్స్ కొట్టాడు, నేను వాడి మీద కొట్టాను. వాడు పక్కకి వెళ్ళడంతో అది మీ మీద పడింది. ఐఎమ్ సారీ. భలేవారు మేడం, తప్పు పొరపాటును చేసిన తప్పు తప్పే కదా. నీ పేరేంటి? సాయి. నేను కూడా బిజినెస్ స్కూల్లో ఎంట్రెన్స్ రాశాను, కానీ సీట్ రాలేదు. బ్యాడ్ లక్ మేడం. ఇంత పెద్ద బ్యాడ్ లక్ ఏముంది? నువ్వు ఇంటెలిజెంట్, నీకు సీట్ వచ్చింది, నేను కాదు కాబట్టి నాకు సీట్ రాలేదు. అయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ, పెద్ద అచీవ్మెంట్ కదా, పార్టీ ఇస్తాలే. మేడం, నాకు పార్టీ ఏమి వద్దు మేడం. ఏంటి, నేను కొట్టింది మైండ్ లో పెట్టుకున్నావా? అయ్యో, అదేం లేదు మేడం. మరి కాదంటే రేపు 6:00 కి పార్టీకి వస్తున్నావు. నువ్వు మ్యారీడా? ఇంకా కాలేదండి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అలాంటిదేం లేదండి. చదువు తప్ప లైఫ్ లో పెళ్లి వద్దనుకున్నావా? అయ్యో, దేని దారి దాందే మేడం. నేను నీకు ప్రపోజ్ చేయొచ్చా? హావ్ ఇట్. పాల ప్యాకెట్ అమ్మే మనిషిని ప్రపోజ్ చేసిన కోటీశ్వరరాలు అన్న పబ్లిసిటీ కోసం నేనేం నీకు ప్రపోజ్ చేయలా. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినా కానీ నీ ప్రొఫెషన్ను మర్చిపోలేదు, నీ సింప్లిసిటీ నచ్చి ప్రపోజ్ చేశాను. నా జీవితంలో ఆప్తులు అంటే మా అన్నయ్య వదిన మాత్రమే. ఇక మీదట ఎవరైనా కొత్తగా నా జీవితంలోకి రావాలి అంటే మీ అన్న వదిలిని అడగాలన్నమాట. భాస్కర్ రావు, కొంచెం మాట్లాడవయ్యా. మేము వచ్చి గంట అయింది, మీరు నోటు తెరిచి గంట అయింది. తాబులాల కోసం వచ్చాం, కనీసం కాఫీ అని తగ్గించండి. అయ్యో, కాఫీ అంటేయా, మీ కాలు కడిగి ఆ నీళ్లతో ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటాం. నమ్మండయ్యా, కడుపుతో ఉన్న మా ఆవిడ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా.
మాకు తెల్లారేసరికల్లా కోటీసులు అయిపోవడం లేదయ్యా. అయ్యా, వీడికి చదువు తప్పితే ప్రేమగిమ్మ ఏమీ తెలీదు. ఒట్టయ్యా, మీ అమ్మాయి గారే. ప్రేమల మీద మీ పేదవాళ్ళకి మాత్రమే హక్కు లేదయ్యా, మాకు కూడా ఉంది. గోల్మాల్ చేసి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తా గానీ మీ వాడిని చంపేస్తే మా అమ్మాయి ప్రేమ చస్తుంది అని అనుకునే మూర్ఖుని కాదు. నా దగ్గర డబ్బు ఉంది, అది వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ శాశ్వతంగా ఉండే ఆ సరస్వతి మీ వాడి దగ్గర ఉందయ్యా. అయ్యా, మీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ. అయ్యా, మేమిద్దరం ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, మా తమ్ముని మాత్రం అక్కడ పెట్టి చూసుకోండి అయ్యా. మీ వాడినే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటా. ఆర్ యూ హ్యాపీ? నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది మిస్టేక్, మిస్టేక్, మిస్టేక్. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నంత కాలం ఇలాంటి ముద్దలే ఎదురవుతుంటాయి నీకు. ఇవాళ రేపు డబ్బున్న ఇలాంటి కుర్రాలను వల్ల వేసుకోవడానికి అమ్మాయిలు ఇలాంటి స్కెచ్లు వేస్తూ ఉంటారు. ఈ పిల్లిగడ్డం మెంటలోడు ఆడపిల్లల కోసం ట్రై చేయటం కూడాను. వీడేమన్నా బాలకృష్ణ మహేష్ బాబులాగా అందగాడు అనుకుంటున్నాడు ఈయన. సుమన్జీ సార్, వెంటనే పెళ్లి చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి సార్. ఎలా అవుతాయి సార్? నాకు నచ్చిన మంచి అమ్మాయి దొరకద్దు? అవును రోహి, నీలాంటి మెంటలోడికి నీ అంత మెంటల్ దొరకడం చాలా కష్టం. సుమన్జీ ముద్దుజీ, పెళ్లి కూతురు కోసం ఈ రోజు నుంచే ట్రై చేద్దాం సార్. సుమన్జీ ముద్దుజీ, ఈ గుడెంత పవిత్రంగా ఉందో ఈ పిల్లంత పవిత్రంగా ఉంది. అలా ఉందా సార్? అభిప్రాయాలు కలిస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సుమన్జీ. పెళ్లికి నేను ఒప్పిస్తాను సార్. యా యా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ప్రసాదం. థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడైనా చూసారా? పేరు ముద్దు కృష్ణ. ఓహో, పేజ్ 3 క్లబ్ లో విఐపి. అలాగా? పెద్ద బిల్డర్, బ్యాచిలర్. మీరు బ్యాచిలర్ అయినా మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు. మీరు ఓకే అంటే పెళ్లి ప్రపోజల్ కూడా పెడతానంటున్నారు. ముద్దుజీ హాయ్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. ఈ రోజు మిడ్ నైట్ 12:00 జూబ్లీ హిల్స్ క్లబ్ లో మనం మీటింగ్ వేసుకుంటున్నాం. ఆర్ యు రెడీ? వీడు తన్నించే ప్రోగ్రామ్ ఏదో పెట్టాడు బాబోయ్. చెప్పు తీసుకుంటేస్తే ఎవరా బాబు దేవుడా. ఐ విల్ కమ్. ఓకే ఓకే. ఇది కూడా మెంటల్ దలాగుంది. ఇద్దరు సరిపోయారు. మెంటల్ ఫర్ ఈచ్ అదర్. స్వామి బ్లెస్ చేసే స్వామి, నాకు మెంటల్ తగ్గుద్ది. సుమన్జీ ముద్దుజీ, 12:00 అయింది, ఆ అమ్మాయి వస్తంటావా? వస్తుందో చస్తుందో నాకెలా తెలుసురా సుమన్జీ. ఆ వస్తా సార్, ఎక్కడికి పోతు రాక. అదిగో సార్, అమ్మాయి వచ్చేసింది. ఇది నా పెళ్ళాంగా పనికిరాదు సుమన్జీ. ఎలా చెప్పగలరు సార్? అమ్మాయిని ముట్టుకోలేదు, మాట్లాడలేదు, మనసేంటో తెలుసుకోలేదు, పెళ్ళాం కాదని ఎలా చెప్పగలరు సార్? నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళాం. ఓరి మెంటల కృష్ణ, నీకు పిచ్చి ముదిరిపోయింది రోయ్. సుమన్జీ సార్, ఆ గోల్డెన్ వాల్స్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళాం. మరి ట్రై చేయడం ఎందుకు సార్? పడటానికి. పడింది కదా సార్, అందుకే నా పెళ్ళాం కదన్నా కదా. అలాంటప్పుడు ట్రై చేయడం ఎందుకు సార్? ఎన్నిసార్లు ట్రై చేసినా అన్నిసార్లు పడకూడదు నాకు. సుమన్జీ సార్, సిటీలో మీరు పెద్ద విఐపి కదా, మీరు ట్రై చేస్తే పడకుండా ఏ అమ్మాయి అంటారు సార్? అయిపోయారే సుమన్జీ. అమ్మాయి బాగుంది, మనం ట్రై చేస్తాం, వస్తానంటది, మనం చేయాలి. సుమన్జీ ట్రై చేయి ప్లీజ్. ఈ తెక్కలోడికి ఎప్పుడు ఏ ఒపీనియన్ ఉంటుందో తెలవట్లేదు సుమన్జీ. సార్, హౌ ఆర్ యు? ఫైన్ థ్యాంక్ యూ. నా పేరు సుమన్, ఆయన మా బాస్, ముద్దు కన్స్ట్రక్షన్స్ పేజ్ 3 మెంబర్. తెలుసండి, వెరీ రెప్యూటెడ్ బిల్డర్. బ్యాచిలర్ బ్యాచిలర్. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు మిడ్ నైట్ 12:00 జూబ్లీ హిల్స్ క్లబ్ కు వస్తే వస్తే మ్యారేజ్ ప్రపోజల్. లేడీస్ కూడా నచ్చడాలు నచ్చకపోవడాలు ఉంటాయని వెళ్ళి చెప్పు మీ బాస్ కి. బ్లడీ స్కౌండ్రల్.
చెప్తే ఎండ కదా తిక్కలేదో నాకు స్పాట్ పెట్టాడు. అలా ఉండాలి ఆడదంటే ఏమయ్యా నేను ట్రై చేయగానే పడాలా? ఫర్ ఎగ్జాంపుల్, వీరాది వీరుడా, శివరాది శివరుడా, స్టారాది స్టారుడా, పొలిటికల్ స్టారుడా, చిరంజీవి 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 గారు అబ్బాయి, రామ్ చరణ్ తేజ, అలా ట్రై చేసి కనుక్కుంటాడు అనుకో ఆ అమ్మాయి పడదని నమ్మకం ఏంటి? ఏమయ్యా ఆడదాన్ని రమ్మనంగానే అనే వచ్చా అనకూడదయ్యా, ముట్టుకోగానే అమ్మో నన్ను ముట్టుకోవద్దు ఇంత ఉండాలి అప్పుడే లైక్ చేయబుద్ది అవుద్ది. అయినా నాలో ఆడది ఏం చూసి లైక్ చేయాలయ్యా? నీకేంటండి, 6 feet ఉన్నారు, తెల్లగా జపాన్ యూత్ లాగా ఉన్నారు, కోటీశ్వర్లు పెద్ద. అది జనరల్ ఒపీనియన్, మనసులో మాట చెప్పు. మనసులో మాట ఏముంటదండి, జనరల్ గా ఇదే ఉంటది. ఉండదు, మనసులో ఉంటది బయట ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, సుబ్బారెడ్డి వచ్చాడు ఇక్కడికి మీ సుమన్ గురించి చెప్పమన్నాడు. నేనేమన్నాను? మా సుమన్ కత్తి సీఎం గారి అపాయింట్మెంట్ 2 నిమిషాల్లో సంపాదిస్తాడు, జగన్ గారి అపాయింట్మెంట్ 2 నిమిషంలో సంపాదిస్తాడు. అంత కత్తి మా సుమన్ చెప్తా, కానీ మనసులో వేరే ఉంటుంది. ఏంటి సార్ అది? అదేంటంటే చెప్పంటావా? చెప్పండి సార్. ఈ సుమన్ గాడు పొట్టిన కొడుకు, వీడి ముఖానికి టక్కు టయ్యి, నవ్వితే వీడి మూతి ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఎల్లుద్ది, వీడి ముక్కుకి మూతి మధ్య మెసం లేదు, నోరుపితే ఆడమగారి గొంతు, వీడి సుమన్ పేరు ఎట్ట సెట్ అవుద్ది. ఇది నీ మీద నా మనసులో ఒపీనియన్. అలాగే నా మీద కూడా నీకు ఒపీనియన్ ఉంటుంది మనసులో, ఆ మనసు కావాలి నాకు. ఇంకా తట్టుకోలేను రా, నా మనసులో మాట చెప్పేస్తాను. చెప్పంటారా సార్? చెప్పాలి. చెప్పేమంటారా సార్? చెప్పేసి. పొల్లకి బట్టలు కట్టినట్టుంటారా? పిచ్చి ఎదవా, బక్క ఎదవా, పావు కిలో కండలేదు, చట్టి ముక్కు, చైనాకి ఇండియాకి బోర్డర్ లో పుట్టిన సంకర జాతి వాళ్ళ ఉంటావురా నువ్వు. నువ్వు ఎలా మనిషి అయ్యావు అసలు? నువ్వు స్టూపిడ్ మెంటల్ ఫిలో. నీ దగ్గర పని చేస్తే నాకు టెన్షన్ కాదురా, కోమలోకే పోతానరా, చచ్చిపోతానరా, చిచ్చి 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 కర్మరా, నీ దగ్గర పని చేయడం తప్పురా, నేను చేయనురా, గుడ్ బై. సుమన్జీ బెస్ట్ ఆఫ్ లక్. కాకపోతే నువ్వు నా దగ్గర పనిచేసావు, నా మీదే నీకంత బ్యాడ్ ఒపీనియన్ ఉంటే చూసే లేడీస్ ఎందుకు కూడా చెప్పు, ఎలా ట్రై చేస్తారు చెప్పు. నో ప్రాబ్లం, నువ్వు లేబర్ పర్వాలేదు, ఎందుకంటే నీకంటే మంచి పిఏ వస్తున్నాడు.